వంట చేయడం అనేది ఒక మెడిటేషన్తో సమానం. హోటల్ వాడు వీడు బాగా తినాలని ఎవరు వంట చేయడు, ఎంత తక్కువ తింటే అంత మంచిది అని చెప్పి ఇంత ఉప్పు పడేస్తాడు. ఇళ్లలో తల్లులు కానీ భార్యలు కానీ మా ఆయన తినాలి, మా పిల్లలు తినాలి, ఇష్టంగా తినాలి, కొంచెం ఎక్కువ తినాలి అనే ఒక కమిట్మెంట్తో, ఒక ప్రేమతో, ఒక మెడిటేషన్ లాగా వంట చేస్తారు కదా, అది మనని వాళ్ళ జవసత్వాలతో బతికించి మంచి ఆలోచనలు ఇచ్చే ప్రక్రియ మన ఆడవాళ్ళు చేసే వంటలో కూడా ఉంది. అది నేను చెప్పదలుచుకున్నాను. ఎంత మోసగడివయ్యా శివా, ఎంత వేషగడివయ్యా శివా, ఎంత మోసగడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగడివయ్యా శివ. వాళ్ళకు ఒక మైక్ ఇవ్వండి పాపం, ఆ సౌండ్ అనట్లా. ఎంత మోసగడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగడివయ్యా శివ, ఎంత మోసగడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగడివయ్యా శివ. బయటికేమో లింగ రూపమయ్యా శివ, బయటికేమో లింగ రూపమయ్యా శివ, నువ్వు లోపల శ్రీరంగ రూపమయ్యా శివ. ఎంత మోసగడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగడివయ్యా శివ. పైన మూడు నామాలేనయ్యా శివ, పైన మూడు నామాలేనయ్యా శివ, నీకు లోన వేయి నామాలంటయ్యా శివ. ఎంత మోసగడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగడివయ్యా శివ. బయటి తోలు బట్టలంటయ్యా శివ, పైకి తోలు బట్టలంటయ్యా శివ, నీకు లోపల పీతాంబరాలయ్యా శివ. ఎంత మోసగడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగడివయ్యా శివ. వల్లగాడే వైకుంఠమయ్యా శివ, వల్లగాడే వైకుంఠమయ్యా శివ, నీకు కాలకూటమే అమృతమయ్యా శివ. ఎంత మోసగడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగడివయ్యా శివ. కడదేర్చేవాడవీవే అయ్యా శివ, కడదేర్చేవాడవీవే అయ్యా శివ, మమ్ము కాపాడేవాడవీవే అయ్యా శివ. ఎంత పిచ్చివాడివయ్యా శివ, ఎంత పిచ్చివాడివయ్యా శివ, నువ్వు ఎంత మంచి, ఎంతెంతెంత మంచి, ఎంతెంతెంత మంచివాడివయ్యా శివా.